కరోనా ఉధృతి నేపథ్యంలో రోగులకు ఆక్సిజన్ ఎంతో ముఖ్యమన్నారు. ఆక్సిజన్ పీపీ కిట్లు మాస్కులను క్లిష్ట సమయంలో తమ వంతు సామాజిక బాధ్యతగా బీఎల్ఐఏ ఉచితంగా ఇవ్వడం అభినందనీయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, అందరికీ కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్నే మనం వేయడం జరుగుతూ ఉంది. సో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు మరి అందరు కూడా మరి సెకండ్ వ్యాక్సిన్ మళ్ళీ మీకు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు వచ్చి సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. వ్యాక్సినేషన్కు అందరూ తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. రాష్ట్రవ్యాప్తంగా హై రిస్క్ గ్రూపులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉండేటువంటి 13 కార్పొరేషన్లు 129 మున్సిపాలిటీల్లో ఈ హై రిస్క్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో నిత్యం ప్రజలతో సంబంధాలు ప్రజల్ని ప్రతిరోజు కలిసేటువంటి వ్యక్తులను హై రిస్క్ గ్రూప్గా గుర్తించి వారందరికీ వ్యాక్సిన్ వేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా సిద్దిపేటలో ఈరోజు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జిహెచ్ఎంసి కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కలిపి 8,50,000 మందికి ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ హై రిస్క్ గ్రూప్లో చూసినట్టయితే ఈ కూరగాయలు పండ్లు పూలు మాంస ఉత్పత్తులు చేపలు అమ్మేటువంటి వారు, అదేవిధంగా కిరాణా షాప్ కానీ స్ట్రీట్ వెండర్సు హెయిర్ కటింగ్ సెలూన్స్లో పనిచేసే సిబ్బంది హోటల్ వర్కర్సు మెడికల్ షాపుల్లో పనిచేసే సిబ్బంది శ్మశాన వాటికల్లో పనిచేసే సిబ్బంది తదితర సిబ్బందిని గుర్తించి మరి వీరందరినీ కూడా హై రిస్క్ గ్రూప్లో ఉంటారు కనుక మరి వీరందరికీ కూడా ముందు దశలో ప్రాధాన్యత క్రమంలో టీకాలు వేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలు 13 కార్పొరేషన్లలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎట్టట్ల వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మరి మిగతా వారికి కూడా ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ మిగతా వారందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అనాలోచిత విధానాల వల్ల ఇవాళ వ్యాక్సినేషన్కు చాలా ఇబ్బంది జరిగింది. వాస్తవానికి ఈరోజు చూసినట్టయితే ఇతర రాష్ట్రాలు మరి ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్లు దిగుమతి చేసుకునే అధికారం కేంద్రం దగ్గర పెట్టుకొని ఇవాళ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి. ఇవాళ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అన్ని దేశాల నుంచి అన్ని రకాల వ్యాక్సిన్లను కూడా దిగుమతి చేసుకునే విధంగా మరి ఇలా సింప్లిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రాలు కనీసం మేము వ్యాక్సిన్ కొనుక్కుంటామంటే కూడా కొనుక్కునే అవకాశం కూడా రాష్ట్రాలకు లేకుండా చేస్తున్నారు. ఏ రాష్ట్రం ఎన్ని వ్యాక్సిన్లు కొనుక్కోవాలనే నిర్ణయాన్ని కూడా కేంద్రం తన దగ్గర పెట్టుకున్నది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు మన రాష్ట్రంలో వ్యాక్సిన్ తయారైనా మనం వ్యాక్సిన్ కొనుక్కునేటువంటి అవకాశం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మన రాష్ట్రంలో తయారైన వ్యాక్సిన్ కూడా ఎంత కొనుక్కోవాలి ఏ రాష్ట్రానికి ఎంత వ్యాక్సిన్ అమ్మాలని కూడా పేరు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్లు ఇవ్వలేదు అనే ధోరణిలో ఇలా కేంద్రం వ్యవహారం చేయడం ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా సరళతరం చేసి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విధంగా రాష్ట్రాలు ఎక్కడి నుంచైనా ఏ కంపెనీ నుంచైనా వ్యాక్సిన్ కొనుక్కునే విధంగా రాష్ట్రాలు ప్రాధాన్యతా క్రమాలను నిర్ణయించుకునే విధంగా మొత్తం నిబంధనలను సరళతరం చేయాల్సినటువంటి అవసరాన్ని ఇలా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. మీ యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల అనాలోచితమైన నిర్ణయాల వల్ల అసందర్భమైనటువంటి నిర్ణయాల వల్ల దేశంలో ఉండే వ్యాక్సిన్ ఇతర దేశాలకు పంపించడం వల్ల ఇలా దేశ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సో ఇప్పటికైనా మరి కేంద్రం పునరాలోచించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా మన రాష్ట్రం ఉన్నటువంటి వ్యాక్సిన్లలో ప్రజల్ని కాపాడుకోవాలి, ప్రజలకు తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ వ్యాక్సినేషన్కు గుర్తించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు లోకల్గా ఉండే మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తారు. దానికి అనుగుణంగా వచ్చి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, సమాజాన్ని కాపాడుకోవడంలో మీ అందరి సహకారం ఉండాలి. ఈ వ్యాక్సినేషను 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ 10 రోజుల్లో మీకు నిర్ధారించినటువంటి సమయంలో మీకు కేటాయించినటువంటి రోజులో మీరందరూ కూడా వచ్చి వ్యాక్సిన్ను ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. రాబోయే రోజుల్లో మిగతా వర్గాలకు సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు ఇంజనీర్లు ఎవరైతే పబ్లిక్ ఇంటరాక్షన్లో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో మరి ఆ ప్రభుత్వ ఉద్యోగులను కూడా రాబోయే రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరి చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే 100 కోట్ల రూపాయలు వ్యాక్సిన్ కంపెనీలకు అడ్వాన్స్లో కట్టిన డబ్బులు. మాకు వ్యాక్సిన్ కావాలని దేశంలో 2 కంపెనీల్లో ఉంది, ఒకటి కోవాక్సిన్ ఇంకోటి కోవిషీల్డ్. 2 కంపెనీలకు కూడా 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అడ్వాన్స్గా డబ్బులు కట్టింది. మాకు వ్యాక్సిన్ ఇవ్వండి,
అని కంపెనీల మీద మనం ఒత్తిడి పెంచుతున్నాం. కానీ కేంద్రం మీ రాష్ట్రానికి కేటాయిస్తేనే మేము ఇవ్వగలుగుతాం అని మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా కంపెనీ దగ్గర ఆల్రెడీ అడ్వాన్స్ గా పెట్టేసిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెంచుతూ వాక్సిన్లు కొనడానికి ప్రయత్నం చేయడం జరుగుతా ఉంది. సో ఏ రకంగా అయితే వాక్సిన్లు మనకు వస్తాయో వచ్చిన దాన్ని తీసుకొని ప్రాధాన్యత క్రమంలో ఈ పబ్లిక్ ఇంటర్ఫేస్ ఉండేటువంటి ప్రజలు గాని వ్యాపారులు గాని ఉద్యోగులను గాని ప్రాధాన్యత క్రమంలో వారందరికీ కూడా అందిస్తూ ప్రజల్ని కాపాడుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం మరి పనిచేస్తుంది. ఇప్పటికే ఇంటింటికి కోవిడ్ సర్వే అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. లాక్డౌన్ కూడా కొంత కరోనా వ్యాప్తిని అడ్డుకునే విధంగా చేయించింది. సో దీన్ని ఇదే విధంగా ఇంకా కొనసాగిస్తూ మరి రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేసుకుందాం. మరి భవిష్యత్తులో కూడా థర్డ్ వేవ్ ఏదైనా వస్తే కూడా దాని నుంచి కూడా కాపాడుకునే విధంగా అన్ని ఆసుపత్రులను కూడా ఇంకా బాగా బలోపేతం చేస్తూ ముందస్తు ఏర్పాట్లు కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం చేసుకోవడం జరుగుతా ఉంది.